ప్రాంత ప్రాంతం చేయాలని డిమాండ్ ఇంత ముందు అడిగారు ఇంకా జవాబిస్తున్నారు. హైదరాబాద్ లో ఎందుకు కేంద్ర ప్రాంత ప్రాంతం చేయాలి? దేర్ షుడ్ బి సమ్ పర్పస్ ఫర్ ఇట్. ఇట్ షుడ్ బి టూ స్మాల్ టు బి అడ్మినిస్ట్రేట్ బై ఎ స్టేట్ అడ్మినిస్ట్రేట్ బై గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే చేయాలి. అది కాదే ఏదో సముద్ర మధ్యలో అండమాన్ నికోబార్ దిగులాగానో లేకపోతే డయ్యూ డామన్ లాగా ఉన్నదంటే కేంద్ర పాలిత ప్రాంతం అన్నారు. నా ప్రాంతాన్ని ఫెడరల్ ప్రిన్సిపల్స్ పేరు చెప్తూ నేను ఇక్కడ ఉండి నేను నగరాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత నాకుండగా నువ్వు కేంద్రం చేయాలన్నా నేను నన్ను కేంద్రం పాలించాలని అడగకన్నా దివాళా కోరుతనము దేవిరెప్పుతనము అంతకన్నా దారుణమైన ఇంకే భాష మాట్లాడదు నాకు తెలియలేదు ఇంకా బరగుతుంటుంది. So don't ask for such nasty things which are undemocratic. So forget about that. Unconstitutional and unthinkable, anti-federal. అది ఇంకా ఇంకొకటి ఏకాభిప్రాయం మెజారిటీ. ఇంతకుముందు మళ్ళీ నేను ప్రస్తావించాను కనుక దాన్ని ఎక్స్టెండ్ చేసి క్లారిఫై చేద్దామన్న ఆలోచనతో నేను మాట్లాడుతున్నాను. తర్వాత ఏం చేద్దామని ఖచ్చితంగా మాట్లాడుతున్నాం, వీల్ డెఫినెట్లీ డిస్కస్. ఒక మాట చెప్తాను ఏంటంటే, ఐఎమ్ సారీ ఐ లాస్ట్ మై పాయింట్. ఏకాభిప్రాయం ఏంటంటే, నిజానికి ఇవాళ కంప్లీట్ కాన్సెన్సస్ వచ్చింది తెలంగాణ గురించి దేశం మొత్తం మీద, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. కనుక వాళ్ళ డిమాండ్ ఒకవేళ ఏకాభిప్రాయం అయితే దట్ ఇస్ ఫుల్ఫిల్. అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ, ఇంక్లూడింగ్ సిపిఎం విచ్ ఇస్ అపోజ్ టు స్మాల్ స్టేట్స్ అండ్ విచ్ ఇస్ టోటలీ అపోజ్ టు తెలంగాణ, వాళ్ళు ఏమన్నారంటే ఇన్ ప్రిన్సిపల్ వీ డోంట్ స్టాప్ యూ, యూ గో అహెడ్ అన్నారు. అంటే కాన్సెన్సే కదండి. యూపీఏ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదించింది అని కొన్ని డిసెన్షన్స్ ఉన్నప్పటికీ ఆమోదించినట్టే కదండి. ఎక్సెప్ట్ సమాజ్వాదీ పార్టీ అండ్ ఎ ఫ్యూ అదర్స్ దే హ్యావ్ తృణమూల్ కాంగ్రెస్ లో అండ్ బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ హోమ్ ప్రాబ్లమ్స్ దే డోంట్ వాంట్ టు టేక్ ఎ పాలసీ డెసిషన్ కనుక వాళ్ళు ఒప్పుకోలేదు. కనుక మిగతా వాళ్ళతో వచ్చారు. అంబేద్కర్ ఏమన్నారంటే, అన్లెస్ యూ క్రియేట్ ఎ ప్లీనరీ అథారిటీ ఇన్ పార్లమెంట్ త్రూ ఆర్టికల్ 3, ఎ మైనారిటీ విల్ బి ఫర్ ఎవర్ ఎ మైనారిటీ అండ్ మెజారిటీ విల్ ఆల్వేస్ సప్రెస్ దట్ మైనారిటీ అండ్ మైనారిటీస్ రైట్స్ విల్ నెవర్ బి రికగ్నైజ్డ్. అందుకని ఆర్టికల్ 3లో ఈ స్టేట్ అభిప్రాయంతో సంబంధం లేకుండా స్టేట్ వద్దన్నప్పటికీ, స్టేట్ ఆ కన్సల్ట్ చేసిన బిల్లుని పరిశీలించకపోయినప్పటికీ, స్టేట్ కన్సల్ట్ చేయడం కోసం ఇచ్చిన నెల రోజుల గడువును ముగించుకున్నప్పటికీ, ఏ ప్రతిస్పందన లేనప్పటికీ, వ్యతిరేకించినప్పటికీ వాటితో ప్రమేయం లేకుండా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉండాలి అని చాలా స్పష్టంగా ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో విస్తృతమైన చర్చ. ఇది యాంటీ ఫెడరల్, యు హావ్ మేడ్ ఇట్ ఎ యూనిటరీ, ఒక ఏకఛత్రాధిపత్యం కింద మార్చేస్తున్నారు మీరు అని ఎన్ని తిట్లు తిడితే అన్ని తిట్లు విని అంబేద్కర్ చాలా స్పష్టంగా జవాబిచ్చాడు. అయ్యా, మీతో నేను ఏకీభవించడం లేదు. ఒక మైనారిటీ నిరంతరం మైనారిటీగా ఉండే దుస్థితి నుంచి ఈ దేశంలో ఉన్న మైనారిటీలను కాపాడాల్సిన అవసరం ఉంది అని చాలా స్పష్టంగా చెప్పినాడు. చెప్పి ఈ మైనారిటీలను, తెలంగాణ లాంటి మైనారిటీలను శాశ్వతంగా 23 జిల్లాలు వాళ్ళదే మెజారిటీ ఉంటుంది. నీకు జన్మలో నీ వాయిస్ వినపడదు. అది 63 సంవత్సరాలకు రుజువైంది. కనుక ఇటువంటి మైనారిటీలు రక్షించడం కోసమే ఆర్టికల్ 3లో కేంద్ర ప్రభుత్వానికి విస్తృతమైన అధికారాలు, ప్లీనరీ అధికారాలు ఇవ్వడం జరిగింది. కనుక ఈ ప్లీనరీ అధికారాన్ని తగ్గించే ఏ విధమైన కృషి చేసినా, ఎవరు కుట్ర చేసినా దాన్ని అపోజ్ చేయడానికి మనం ఏర్పాటు చేసుకోవాలి. ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే, తెలంగాణ ప్రయోజనాలని రక్షించే విధమైన ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లు రూపకల్పనకి మనం ఎక్స్పర్ట్స్ అందరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కంపైల్ చేసి, వాళ్ళని కన్సల్ట్ చేసి, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుని దాని ప్రకారం పోరాడడానికి ఈ అడ్వకసీ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, తెరాస్తో సహా లేదా తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళతో సహా, తెలంగాణ తెలుగుదేశం పోరాతో సహా వాళ్ళందరికీ మనకు కావాల్సిన మెటీరియల్ మనం ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడు మనం మీద ఉందని అనుకుంటాను. పునర్నిర్మాణం గురించి నేను చాలా చెప్పదలుచుకున్నాను, ఇప్పుడు నాకు సమయం లేదు. మనం పునర్నిర్మాణం కన్నా ఆగ్రహించిన కనుక పునర్నిర్మాణాన్ని వాయిదా వేసి అధ్యక్షుల వారికి నా మైక్ ఇచ్చాను.